హీబ్రూస్ చాప్టర్ థర్టీన్ అండ్ వర్డ్ సిక్స్ హెబ్రిల్ కి పత్రిక పదమూడు అధ్యాయం ఆరో వచ్చిన కాబట్టి కాబట్టి ప్రభు నాకు సహాయుడు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నేను భయపడను నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో ఏ ధైర్యం అంటది మంచి ధైర్యం అందరూ చెప్పాలి ఏ ధైర్యం ఇది మంచి ధైర్యం ధైర్యము అనే మాటను ఇంగ్లీష్లో రెండు పదాలు వాడారు అక్కడక్కడ బోల్డ్నెస్ అన్నారు మరొక చోట కరేజ్ అనే మాట వాడారు దేవుని దగ్గరికి వచ్చినామనమాట మంచి ధైర్యాన్ని అడగాలట అంటే మంచి ధైర్యము అంటే మంచిది కాని ధైర్యం కూడా ప్రపంచంలో ఉందని అర్థం కాదా కాబట్టి రాజుగారు మొదటి భార్య చాలా మంచిది అండి అన్నారు అనుకోండి రెండో భార్య ఏమించాలిగా అంత మంచిది కాదనే కదా అర్థం మంచి నూనె అంటే మంచి కాని నూనె కూడా ఉందని మంచి నీళ్ళు అంటే మంచివి కాని నీళ్లు కూడా ఉన్నాయని అర్థం ఇక్కడ పోసిన పావులు మంచి ధైర్యముతో అనే మాట వాడాడంటే ధైర్యం అనేది చెడ్డ ధైర్యం కూడా ఉంటుంది కొంతమందికి ఏంటా ధైర్యం కొంతమందికి చెడ్డ ధైర్యం ఉంటుంది బ్రతికే ధైర్యం ఉండదు కానీ కొంతమందికి తమ్మును తాము చంపేసుకునే ఏముంటుంది చెప్పండి ధైర్యం ఉంటుంది